ఒకవేళ మీకు తరచుగా ఆహారం తిన్న తర్వాత పొట్ట ఉబ్బడం, గట్టిగా అవ్వడం, గ్యాస్ ఫామ్ అయినట్టుగా ఉండి డిస్కంఫర్ట్ ఫీలింగ్ వస్తుందా? అయితే దీన్నే బ్లోటింగ్ అని అంటారు. నార్మల్ లాంగ్వేజ్ లో కడుపు ఉబ్బరం అని కూడా అంటారు. అంటే పొట్ట గుండ్రంగా ఉబ్బిపోతుంది. కానీ కంగారు పడకండి, ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం 5 ప్రూవెన్ వేస్ కోసం. వీటి వల్ల మీ బ్లోటింగ్ సమస్య ఈజీలీ సరైపోతుంది, మరియు వీటితో పాటుగా ఒక ఈజీ అండ్ ఎఫెక్టివ్ హోమ్ రెమెడీ గురించి కూడా. రండి, ఆలస్యం చేయకుండా స్టార్ట్ చేద్దాం. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫిట్ ట్యూబర్ తెలుగు. ఫ్రెండ్స్, ఎప్పుడు బ్లోటింగ్ వచ్చినా కొన్ని సింప్టమ్స్ కూడా వస్తాయి. అవేంటంటే మన పొట్ట సైజ్ నార్మల్ నుండి గుండ్రంగా ఉబ్బిపోతుంది, లోపల గ్యాస్ ఇరుక్కుపోయి పొట్ట టైట్ గా అయిపోతుంది. ఇన్ఫాక్ట్ త్రేన్పులు గానీ ఫాట్స్ గానీ అధికంగా వస్తూ ఉంటాయి. పొట్ట నుండి గుడుగుడు అనే శబ్దం వస్తూ ఉంటుంది. కడుపు నొప్పి రావచ్చు, ఆఖరికి స్టమక్ క్రాంప్స్ కూడా రావచ్చు. ఒకవేళ మీకు ఇలాంటి సింప్టమ్స్ వస్తున్నట్లయితే మీరు ఇది కూడా నోట్ చేసి ఉండొచ్చు, నాట్ ఆల్వేస్ బట్ మోస్ట్లీ బ్లోటింగ్ సాయంత్రం వేళ అవుతూ ఉంటుంది. ఇలా ఎందుకంటే సూర్యాస్తమయంతో పాటుగా మన డైజెషన్ కెపాసిటీ కూడా తగ్గుతూ వస్తుంది. సాయంత్రం వేళ యూజువల్ గానే మన బాడీ తక్కువ డైజెస్టివ్ జ్యూసెస్ ని సెక్రెట్ చేస్తుంది. అందుకే మనం ఈవినింగ్ టైంలో చేసే ఆహార తప్పిదాల వల్ల వెంటనే గ్యాస్ ఫామ్ అయిపోతుంది. యాక్చువల్లీ బ్లోటింగ్ ని ఈజీగానే ట్రీట్ చేయొచ్చు, బట్ దీన్ని పట్టించుకోకుండా లైట్ తీసుకోకూడదు. కడుపులో ఫామ్ అయిన గ్యాస్ ని మనం పట్టించుకోకపోతే ముందు ఇదే గ్యాస్ ఐబిఎస్, అల్సరేటివ్ కాలిటిస్, థైరాయిడ్ వంటి ప్రాబ్లమ్స్ కి కారణం కావచ్చు. సో అసలు రీజన్ ఏంటి బ్లోటింగ్ అవ్వడానికి? ఒకే ఒక్క రీజన్ కోసం మాట్లాడతాను, అదే దీనికి రూట్ కాజ్ కూడా. అదేంటంటే మీ పొట్టలో హెల్దీ బ్యాక్టీరియా తగ్గిపోవడమే. అసలు ఎందుకు తగ్గిపోతాయి? ఫ్రెండ్స్, మనందరికీ తెలుసు మన బాడీలో గుడ్ అండ్ బ్యాడ్ బ్యాక్టీరియా రెండు ఉంటాయి. మీరు అర్థం చేసుకోండి, గుడ్ బ్యాక్టీరియా ఫుడ్ ని ప్రాపర్ గా డైజెస్ట్ చేసుకోవడానికి హెల్ప్ చేస్తుంది, అదే బ్యాడ్ బ్యాక్టీరియా అయితే గ్యాస్ అండ్ బ్లోటింగ్ వంటి ప్రాబ్లమ్స్ ని పెంచుతుంది. రాంగ్ ఫుడ్ ఇంటేక్ వల్ల గానీ లేదా యాంటీబయాటిక్స్ అండ్ పెయిన్ కిల్లర్స్ ని తరచుగా తీసుకోవడం వల్ల ఏం జరుగుతుందంటే గుడ్ బ్యాక్టీరియా తక్కువైపోయి బ్యాడ్ బ్యాక్టీరియా పెరిగిపోతాయి. ఈ ఇంబ్యాలెన్సే కారణమవుతుంది బ్లోటింగ్ కి మరియు డైజెషన్ రిలేటెడ్ మిగిలిన సమస్యలకు కూడా. ఒకవేళ మన బాడీలో గుడ్ బ్యాక్టీరియా అంటే ప్రోబయాటిక్స్ ని యాడ్ చేసుకున్నట్లయితే మీరే గమనిస్తారు బ్లోటింగ్ స్వయంగా తగ్గుతూ రావడాన్ని. ప్రోబయాటిక్ ఫుడ్ బ్లోటింగ్ యొక్క కేసులో మెడిసిన్ లాగా పనిచేస్తుంది. ఒక మంచి ప్రోబయాటిక్ ఫుడ్ మేబీ ఇప్పుడు ఇది మీ కిచెన్ లో ఉండి ఉండొచ్చు కూడా, అదే పెరుగు. అవునండి, మీరు ప్రతిరోజు బ్రేక్ఫాస్ట్ చేయడానికి ముందుగా పెరుగులో కొద్దిగా పంచదార, గుర్తుంచుకోండి రిఫైన్ షుగర్ కాదు జాగరీ పౌడర్ గానీ లేదా థ్రెడ్ మిషరి యొక్క పౌడర్ ని గానీ కలిపి తీసుకున్నట్లయితే ఇది బాడీలో హెల్తీ బ్యాక్టీరియాని ఫాస్ట్ గా పెంచుతుంది. యాక్చువల్లీ పెరుగులో నేచురల్ గానే చాలా ఎక్కువగా బ్యాక్టీరియా ఉంటాయి, బట్ తీపి చేర్చడం వల్ల ఈ గుడ్ బ్యాక్టీరియా యాక్టివేట్ అవుతాయి. ఇదే విధంగా యాపిల్ సైడర్ వెనిగర్ కూడా చాలా మంచి ప్రోబయాటిక్ ఫుడ్. హాఫ్ స్పూన్ యాపిల్ సైడర్ వెనిగర్ గోరువెచ్చటి నీటిలో మిక్స్ చేసుకుని 15 రోజులు త్రాగినట్లయితే మీకు బ్లోటింగ్ యొక్క సమస్య నుండి చాలా రిలీఫ్ అందుతుంది. 15 రోజుల తర్వాత విడిచిపెట్టి మళ్ళీ 15 రోజులు గ్యాప్ ఇచ్చి మళ్ళీ ఇంకొక 15 రోజులు చేయొచ్చు. అవాయిడ్ ఓవర్ ఈటింగ్. ఫ్రెండ్స్, ప్రూవ్ అయింది ఏంటంటే ఎవరైతే ఓవర్ ఈటింగ్ చేస్తారో వాళ్లకు బ్లోటింగ్ యొక్క సమస్య అధికంగా ఉంటుంది. మీరు కేవలం ఓవర్ ఈటింగ్ నుండి మిమ్మల్ని రక్షించుకున్నట్లయితే పొట్ట గట్టిగా అవడం, గుండ్రంగా అవడం వంటివి రీజనబుల్లీ తగ్గిపోతాయి. మేబీ మీకు హార్వర్డ్ మెడికల్ స్కూల్ యొక్క ఈ స్టడీస్ ఇంట్రెస్టింగ్ గా అనిపించవచ్చు. ఇందులో ఉంది, ఆహారం తిన్న తర్వాత 20 నిమిషాలు పడుతుంది బ్రెయిన్ వరకు మెసేజ్ వెళ్ళడానికి పొట్ట నిండింది అని చెప్పడానికి. ఒకసారి ఊహించుకోండి, మీరు స్పీడ్ గా 5 నిమిషాల్లోనే చాలా ఫుడ్ తినేశారు, ఇప్పుడు మీ పొట్ట నిండిపోయింది, బట్ మీకు ఇంకా ఆకలి వేస్తూ ఉంటుంది, ఎందుకంటే బ్రెయిన్ కి సిగ్నల్ అందలేదు కాబట్టి. సో మనం అలాగే తింటూ ఉంటాం. ఇప్పుడు 20 నిమిషాల తర్వాత బ్రెయిన్ కి సిగ్నల్ అందుతుంది, అప్పుడు గ్రహిస్తాం ఓవర్ ఈటింగ్ చేసేసామని. అదే మనం కనుక ఆహారాన్ని స్లోగా నమిలి తింటూ ఉంటే ఆబ్వియస్లీ మీరు తినే టైం పెరుగుతుంది, అప్పుడు బ్రెయిన్ కి ప్రాపర్ సిగ్నల్ అందుతుంది. సో తక్కువ ఫుడ్ తిన్నా కూడా పొట్ట నిండినట్టుగా ఉంటుంది. అందుకే గుర్తుంచుకోండి, ప్లేట్ ని ఎప్పుడూ కూడా ఫుల్ గా నింపేసుకోకండి, ఒక్కసారికి కొద్దిగా ఫుడ్ ని మాత్రమే తీసుకోండి. ఇంకా ఆకలితో ఉండే పులిలాగా పడే సిచ్యువేషన్ ని క్రియేట్ చేసుకోకండి. ఇన్ఫాక్ట్ సైన్స్ ఏం చెప్తుందంటే మీరు చాలా ఎక్కువ సమయం ఆకలితో ఉన్నట్లయితే గట్లో ఉండే బ్యాడ్ బ్యాక్టీరియా గ్యాస్ ని తయారు చేయడం స్టార్ట్ చేస్తాయని. అందుకే బెటర్ ఏంటంటే మీరు 3-4 గంటలకోసారి కొద్ది కొద్దిగా తిన్నట్లయితే, అంటే ఒక ఫ్రూట్ తిన్నా, చెరుకు రసం త్రాగినా, లేదా ఏదైనా హెర్బల్ టీ త్రాగినా, లేదా కొద్దిగా మఖానే తిన్నా పర్లేదు. దీనివల్ల ఓవర్ ఈటింగ్ నుండి తప్పించుకోవడమే కాకుండా బ్యాడ్ బ్యాక్టీరియా అన్నెసరీ గ్యాస్ ని ప్రొడ్యూస్ చేయదు, దాంతో మీకు డిస్కంఫర్ట్ గా ఉండదు. అవాయిడ్ గ్యాసీ ఫుడ్స్.
ఫ్రెండ్స్, కొన్ని ఫుడ్స్ పొట్టలో హై అమౌంట్స్ లో గ్యాస్ ని తయారు చేసి బ్లోటింగ్ వంటి ప్రాబ్లమ్స్ ని పెంచుతాయి. వాటిల్లో మెయిన్లీ పప్పులు. మీరు అధిక మోతాదులో బఠానీ తిన్నట్లయితే మీకు మీరే బ్లోటింగ్ సమస్యను పెంచుకుంటున్నారు. చాలా మందికి శనగపప్పు తినడం వల్ల బ్లోటింగ్ అవుతుంది. దీంతో పాటుగా కందిపప్పు, మినప్పప్పు, రాజ్మా, లోబియా ఇవన్నీ కూడా గ్యాసీ ఫుడ్స్ శ్రేణిలోకి వస్తాయి. నో డౌట్ ఈ ఫుడ్స్ హెల్దీయే, బట్ గ్యాస్ ప్రాబ్లం ఉన్నట్లయితే మీరు వీటిని లిమిటెడ్ గా ఉంచుకోవాలి. అట్లీస్ట్ సాయంత్రం ఫుడ్ లో వీటిని అవాయిడ్ చేయాలి. మర్చిపోకండి, ఎప్పుడు కూడా పప్పులను నానబెట్టుకోకుండా తినకండి. అది పొట్టు ఉన్న పప్పు అయినా పొట్టు లేకపోయినా సరే. ఇంకా క్యాబేజ్ అండ్ కాలీఫ్లవర్ రెండు కూడా గ్యాసీ ఫుడ్స్ కేటగిరీలోకి వస్తాయి. కుదిరితే వీటిని అవాయిడ్ చేయండి, లేదా కుక్ చేసిన తర్వాత పైన ఒక స్పూన్ నెయ్యిని యాడ్ చేసుకుని తినండి. పచ్చిపప్పులు లైక్ స్ప్రౌట్స్ కూడా మీకు బ్లోటింగ్ ఫీలింగ్ ని ఇవ్వచ్చు. ఒకవేళ బ్లోటింగ్ తరచుగా అవుతున్నట్లయితే రాత్రిలో సలాడ్ గానీ ఫ్రూట్స్ గానీ తినడాన్ని మీరు అవాయిడ్ చేయాలి. ఫ్రెండ్స్, ఇదే కాదు, సైన్స్ కూడా ప్రూవ్ చేసింది ఏంటంటే, మనం ఎక్కువగా సాల్ట్ ని ఇంటేక్ చేసినట్లయితే బాడీలో వాటర్ రిటైన్ అవుతాయి. ఎక్కువ వాటర్ రిటైన్ అయితే గనుక బ్లోటింగ్ సమస్య వస్తుంది. అన్నింటికన్నా ఎక్కువగా సాల్ట్ ఉంటుంది బయట లభించే డబ్బాల్లో దొరికే ప్రాసెస్డ్ ఫుడ్స్ లోనే. ఎక్కువగా రిఫైన్డ్ షుగర్ తీసుకోవడం వల్ల కూడా బాడీలో బ్యాడ్ బ్యాక్టీరియాకి మంచి ఫుడ్ దొరికి అవి బాగా మల్టిప్లై అవుతాయి. సో లిమిట్ లో ఉంచుకోండి. అవాయిడ్ స్వాలోయింగ్ ఎయిర్. ఫ్రెండ్స్, బ్లోటింగ్ అయినప్పుడు పొట్టలో ఎయిర్ నిండిపోయి పొట్ట టైట్ గా అనిపిస్తుంది. ఇంకా షాక్ అవ్వాల్సిన విషయం ఏంటంటే, తెలుసో తెలియకో మీరు ఒక పని చేస్తూ ఉంటారు, అదే మీరు ఎయిర్ ని స్వాలో చేస్తూ ఉండడం. కార్బొనేటెడ్ డ్రింక్స్ అంటే కోలా వంటివి త్రాగినట్లయితే మీరు అధిక మోతాదులో కార్బన్ డైఆక్సైడ్ గ్యాస్ ని స్వాలో చేస్తూ ఉంటారు. ఈ గ్యాస్ బబుల్స్ పొట్టలోకి చేరి రిలీజ్ అవుతాయి అండ్ పొట్ట ఉబ్బేలాగా చేస్తాయి. మీరు ఎప్పుడైతే ఈ ఫిజీ డ్రింక్స్ ని త్రాగడానికి స్ట్రాంగ్ యూజ్ చేస్తారో అప్పుడు ఇంకా ఎక్కువ గాలి పొట్టలోకి చేరుతుంది. మేబీ మీరు నోటీస్ చేసే ఉంటారు, స్పీడ్ గా ఫుడ్ తిన్నా లేదా తింటున్నప్పుడు ఎక్కువగా మాట్లాడినా నవ్వినా బ్లోటింగ్ అవ్వచ్చు. చూయింగ్ గమ్ నమలడం వల్ల, టాఫీ చప్పరించడం ద్వారా కూడా అన్కాన్షియస్లీ మనం చాలా ఎయిర్ ని మింగేస్తూ ఉంటాం. ఇక అదే ఎక్సెస్ ఎయిర్ తర్వాత బ్లోటింగ్ గా మారచ్చు. అందుకే ఆ ఫిజీ డ్రింక్స్ ని తగ్గించండి లేదా స్ట్రాంగ్ యూజ్ చేయకండి అండ్ ఆహారాన్ని స్లో స్లోగా మైండ్ ఫుల్లీ తిన్నట్లయితే బ్లోటింగ్ చాలా వరకు తగ్గిపోతుంది. ఫుడ్ ఇంటాలరెన్స్. ఇప్పటి డేట్ లో ఇది చాలా కామన్ అయిన డైజెస్టివ్ ప్రాబ్లం. చాలా మందికి దీని గురించి తెలియదు లేదా ఇగ్నోర్ చేస్తారు. ఫుడ్ లో ఉండే చాలా పదార్థాల వల్ల మన డైజెస్టివ్ సిస్టమ్ ఇంటాలరెంట్ అవ్వచ్చు. వాటిని తిన్న వెంటనే గ్యాస్ ఫామ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. సైంటిఫికల్లీ చూసుకున్నట్లయితే చాలా పదార్థాలకు చాలా మంది ఇంటాలరెంట్ గా ఉంటారు. కానీ కొన్ని కామన్ పదార్థాల వల్ల చాలా మంది ఇంటాలరెంట్ గా ఉంటారు. వీటిలో మిల్క్ ప్రొడక్ట్స్ ఫస్ట్ పొజిషన్ లో ఉన్నాయి. ఫ్రెండ్స్, పాలలో లాక్టోజ్ అనే ఒక షుగర్ ఉంటుంది. దాన్ని చాలా మంది డైజెస్ట్ చేసుకోలేరు. ఇప్పుడు మార్కెట్ లో లభించే మిల్క్ లో ఉండే క్వాలిటీ వల్ల లాక్టోజ్ ఇంటాలరెంట్ కేసెస్ చాలా పెరిగిపోయాయి. అందుకే చాలా మందికి పాలు తాగిన వెంటనే కడుపు ఉబ్బిపోతుంది. కొంతమందికి ఎక్కువగా గ్యాస్ ఫామ్ అవుతుంది, కొంతమందికి లూజ్ మోషన్స్ లాంటి ఫీలింగ్ అనిపిస్తుంది. సో పాలు లేదా పాల పదార్థాల వల్ల ఈ లక్షణాలు వచ్చినట్లయితే మీరు కొన్ని రోజులు ఆ ప్రొడక్ట్స్ ని దూరంగా పెట్టండి. గ్లూటెన్ ఎలర్జీ కూడా చాలా కామన్. మీకు గోధుమ, రవ్వ, మైదాతో చేసిన రోటీ తిన్నాక గ్యాస్ ఫామ్ అయినట్టుగా అనిపిస్తుందా? అయితే కొద్ది రోజులు గ్రెయిన్స్ వెరైటీని మార్చి చూడాలి. కొద్ది మందికి పీనట్స్ ఎలర్జీ ఉంటుంది. అందుకే మీరు అబ్జర్వ్ చేయాలి ఏం తినడం వల్ల మీకు బ్లోటింగ్ అవుతుందో అని. సో ఇలాంటి వస్తువులను డైట్ నుండి ఎలిమినేట్ చేసినట్లయితే బ్లోటింగ్ ప్రాబ్లం రీజనబుల్లీ కంట్రోల్ అవ్వడాన్ని మీరు గమనిస్తారు. మీరు ఒక మంచి ఎఫెక్టివ్ క్విక్ ఫిక్సెస్, అంటే బ్లోటింగ్ అయ్యాక ఏ విధంగా ఇన్స్టెంట్ రిలీఫ్ వస్తుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే త్వరగా ఈ రీక్యాప్ ని చూసేయండి. బ్లోటింగ్ కి మూల కారణం పొట్టలో గుడ్ బ్యాక్టీరియా తగ్గిపోవడం మరియు బ్యాడ్ బ్యాక్టీరియా పెరిగిపోవడమే. అందుచేతే ప్రోబయాటిక్ ఫుడ్స్ ని ఇంక్లూడ్ చేసుకోండి. పెరుగులో కొద్దిగా బెల్లం పొడిని యాడ్ చేసుకుని గానీ లేదా హాఫ్ స్పూన్ యాపిల్ సైడర్ వెనిగర్ ని ఒక గ్లాస్ వార్మ్ వాటర్ లో మిక్స్ చేసుకుని బ్రేక్ఫాస్ట్ కి ముందుగా త్రాగడం వల్ల గుడ్ బ్యాక్టీరియా యొక్క క్వాంటిటీ పెరుగుతుంది. ఓవర్ ఈటింగ్ ని ఎల్లవేళలా తప్పించుకోవాలి. ఆహారం స్లోగా నమిలి తినాలి, ఎందుకంటే బ్రెయిన్ కి కడుపు నిండిపోయింది అనే సిగ్నల్ వెళ్లాలిగా. రెగ్యులర్ ఇంటర్వెల్స్ తో కొద్ది కొద్దిగా తింటూ ఉండండి. గ్యాసీ ఫుడ్స్ లైక్ శనగపప్పు, కందిపప్పు, రాజ్మా, లోబియా, బఠానీ, క్యాబేజ్, కాలీఫ్లవర్, స్ప్రౌట్స్ అండ్ పచ్చి వెజిటేబుల్స్ ని తక్కువగా తినండి. కార్బొనేటెడ్ డ్రింక్స్, స్ట్రాంగ్ యూటిలైజ్ చేయడం, స్పీడ్ గా ఫుడ్ తినడం, తింటున్నప్పుడు ఎక్కువగా మాట్లాడడం, నవ్వడం తగ్గించాలి. దీనివల్ల అన్నెసెసరీగా బాడీలోకి గాలి ఏర్పడదు. ఇది కనిపెట్టడానికి ట్రై చేయండి. మీకు ఏ ఫుడ్ వల్ల ఇంటాలరెన్స్ అవుతుందో, లైక్ మిల్క్, మిల్క్ ప్రొడక్ట్స్, గోధుమలు లేదా మిగిలిన ఏమైనా ఆహారాలను తిన్నప్పుడు బ్లోటింగ్ అయినట్లయితే వాటిని మీ డైట్ నుండి ఎలిమినేట్ చేయాలి. సో ఈ లైఫ్ స్టైల్ చేంజెస్ ని ఫాలో అయినట్లయితే మీరు కొన్ని రోజుల్లోనే బ్లోటింగ్ నుండి పర్మనెంట్ గా తప్పించుకోవచ్చు. కానీ మాట్లాడుకుందాం కొన్ని క్విక్ ఫిక్సెస్ కోసం. ఒకవేళ బ్లోటింగ్ అయినట్లయితే అప్పుడు ఏం చేయాలి అని, ఒక స్పూన్ వామ్ ని తినొచ్చు.
ఫ్రెండ్స్, వామ్ అనేది మన బామ్మల కాలం నుండి ఫాలో చేసే చిట్కా. అండ్ ఇప్పుడు సైన్స్ కూడా ఒప్పుకుంటుంది, వీటిల్లో థైమాల్ అనే కాంపౌండ్ ఉంటుంది, అది గ్యాస్ సమస్యను వెంటనే అంతమొందిస్తుంది. సో మీరు ఒక గ్లాస్ వామ్ వాటర్ తీసుకొని అందులో కొద్దిగా నిమ్మరసం, అల్లం రసం మరియు నల్ల ఉప్పును యాడ్ చేసుకుని త్రాగినట్లయితే మీకు బ్లోటింగ్ నుండి ఇన్స్టెంట్ రిలీఫ్ అందుతుంది. పవన్ ముక్తాసన్ లేదా గ్యాస్ రిలీజింగ్ పోజ్ ఒక మంచి ఎఫెక్టివ్ యోగా పోస్చర్ బ్లోటింగ్ నుండి రిలాక్సేషన్ పొందడానికి. మీరు ఈ పోస్చర్ లో 1 నిమిషం ఉన్నట్లయితే బాడీకి రిలాక్సేషన్ వస్తుంది. మీరు దీన్ని ఎప్పుడైనా చేయొచ్చు. ఫ్రెండ్స్, ఈ గ్యాస్ అండ్ బ్లోటింగ్ బేసికల్లీ లైఫ్ స్టైల్ ప్రాబ్లమ్స్ వల్లే వస్తాయి. సో మీరు కావాలనుకుంటే ఈ చిన్న చిన్న నియమాలను పాటిస్తూ బ్లోటింగ్ అనే ప్రాబ్లం నుండి విముక్తిని పొందొచ్చు. ఈ వీడియో మీకు హెల్ప్ఫుల్ గా అనిపించినట్లయితే ప్లీజ్ తప్పక లైక్ చేయండి. మై నేమ్ ఇస్ వివేక్ అండ్ ఐ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.